నీకు నే ప్రాపర్టీ సంద్రోణగుండ్రో ఉంటే కుదరదు, ఉండాలి, అదే నాకు మెయిన్. అందుకే దుబాయ్ నుంచి డబ్బాటికి వచ్చాను. ఓనీ ఇందాక నుంచి పెట్రోల్ వాసన వస్తుంటే ఆటో ఏమనుకున్నాను ఇక్కడి నుంచి అనమాట. మరి సరేగానే దుబాయ్ నుంచి ఎంత తీసుకొచ్చావు? ఓ 10 లక్షల దాకా సంపాదించుకొచ్చావు? ఏదో 5 వేలకి ఇంత బిల్డప్ప ఈ మాత్రం దాన్ని దుబాయ్ దాకా చూపించుకోవడం ఎందుకు? ఏ ప్యాకీ పని చేసినా ఎక్కడ వచ్చేది కదా. భలే చెప్పావా, నేను అక్కడ చేసిన ఆపనే. 5 వేలకి వస్తుంది. పోనీ ఎయిర్పోర్ట్ ఉంటావా? ఎయిర్పోర్ట్ 5 వేల అంత చీప్ గా ఆడతాడు. అబ్బు తెలివైనోడువే, 5 వేలకి రాదు. ఏదైతే బెటర్. నీకు మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి కదా. ఇదిగో ఈ హుసేన్ సాగర్ ఎలా ఉంటది? అది కొనుక్కుని నేను ఏం చేసుకోనండి? స్విమ్మింగ్ పూల్ చేసుకో, ఈత కొట్టుకో. ఈత రాదే. కొన్ని రొయ్యల చెరువు చేసుకో. సెంటర్ లో ఉన్న బుద్ధుడి విగ్రహానికి టికెట్ పెట్టుకో. చేపల కంపు, ఇంకేదన్నా చెప్పు. కానీ నాకు మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి, అది మెయిన్. ఓ పని చెయ్యి, మెయిన్ రోడ్ పక్కన అంటే మా ఇంటి సులభ కాంప్లెక్స్ ఉంటాయి, తీసుకో. డే నైట్ వర్కింగ్, 24 అవర్స్ క్లీనింగ్. దుబాయ్ లో అదే పని కదండి, రొటీన్ అయిపోయి బోర్ కొట్టేస్తుంది. ఇంకేదన్నా చెప్పు. జూ వద్దంటున్నావు, సాలార్జంగ్ మ్యూజియం వద్దంటున్నావు, అసెంబ్లీ వద్దంటున్నావు, ఇంకేదైతే బెటర్? నువ్వే ఆలోచించుకోవాలి మరి నీ ప్రాపర్టీస్. ఇదిగో బాబు అడుపోని. ఆపా, ఎక్కడ ఆపు. ఇదిగో మెయిన్ రోడ్ మీద ఎంతకన్నా మంచి ప్రాపర్టీ దొరకదా నీకు. రవీంద్రపాత తీసుకో. ఇది గవర్నమెంట్ కాదంటే పోయింది, నా పర్వంతా పోయింది. ఏందండి మీకు? ఇది గవర్నమెంట్ దగ్గర. రవీంద్రపాత అంటే ఏంటి? రవీంద్ర అంటే నేను, భారత్ అంటే మావిడ అప్పుడప్పుడు అన్నగారు. ఇది ఎన్టీఆర్ గారు నీకు తెలుసు. వేటగాడు, అడుగు రావుడు, సర్దార్ పాపారాయుడు. ఆయన ఒకసారి స్వయంగా నా దగ్గరకు వచ్చి, బ్రదర్ మేము సభలు నిర్వహించుకోవడానికి సరైన వేదిక లేదు, మీ రవీంద్ర భారతిని ఒకసారి గవర్నమెంట్ కి అద్దెకి ఇవ్వండి. సింహయ్య అంత పెద్ద ఆయన అడిగారు కదా అని కారణం లేక అద్దెకిచ్చాను. నువ్వేమో పెద్ద తెలిసినట్టు గవర్నమెంట్ కదా అని వస్తున్నావు. ఏదో తెలియక అన్నానండి. ఆ సరేగాని ఇంత పెద్ద సెంటర్ లో ఇంత పెద్ద దొడ్డు ఉన్న ప్రాపర్టీని అమ్మేస్తానండి మీరు? మన సీఎం గారు హైటెక్ సిటీ పక్కన హైటెక్ రవీంద్ర భారతి ఒకటి కట్టమన్నారు, రెండూ చూసుకోవడం కష్టం కదా అని నీకు ఇచ్చేస్తున్నాను. ఇది నువ్వు తీసుకున్నావు అనుకో. అదిగో అది చూడు, చూసావు కదా, అదే బిర్లా టెంపుల్. పొద్దున్నే లేచి ఇక్కడి నుంచే వెంకటేశ్వర స్వామికి నమస్కారం పెట్టుకోవచ్చు. ఇదో అచ్చుడు, అటు ఎవడాడు ఇందాక నుంచి మన వెనకాల వస్తున్నాడు? మరి అదే రవీంద్ర భారతి డిమాండ్ అంటే, ఆడు సింగపూర్ నుంచి వచ్చాడు, వాడికి రవీంద్ర భారతి కావాలంట. నువ్వు వద్దంటే చెప్పు, వాడికి ఇచ్చా. నేను అంత తెలివి తక్కువ దద్దమనం కాదు, అంత చవక వస్తున్నాడు దొబ్బెట్టడానికి. ఇదిగో 5 వేలు తీసుకోండి. ఏంటి చెప్తున్నారు మీరు? లక్కీ ఫెలు, నువ్వు ఇక్కడే ఉండవు, నేను వెళ్ళి కైతాడు పడుకో. ఓకే, ఇదిగో వాడికి రవీంద్ర భారతి నువ్వు గురేసా అని చెప్పు, నేను చెప్తే ఫీల్ అవుతాడు. మీరు ఎక్కడ, మీరు వెళ్ళిపోయి చెప్తాను, మీరు వెళ్ళిపోండి. ఆగు, ఆగరా, ఆగు. ఏంటి ఆగు, ఎంతవరకు ఇస్తున్నా ఇక్కడ ఆవలేదమ్మా. ఎందుకని? ఏంటి ఈ రవీంద్ర భారతి నేను కొనేసాడుగా. ఏ నువ్వు రవీంద్ర భారతి కొన్నావా? కొన్నా. ఏ ఊర్రా అనేది? లోకలే. కానీ దుబాయ్లో 2 ఏళ్ళు వచ్చాను, ఆడం పెట్టుకున్నా. ఒరే నాదంటే బొబ్బర్ లంక ఇలేజీ, ఇక్కడ ఎవరిదంటో తెలియక నేను చార్మినార్ కొన్నాను. మరి నువ్వు లోకల్ ఏంటి రవీంద్ర భారతి ఎలా కొన్నావురా? అంటే అంటే ఏంటని అబ్బా, వాడు మళ్ళీ మోసం చేశాడు రా అడిగితు. టికెట్, టికెట్. సుదర్శన్ టికెట్. వెంకటేశ్ సంధ్య అదేంటి? నా పేరు. పేరెవరు అడిగారయ్యా? మరి వాళ్ళందరూ సుదర్శన్, వెంకటేశ్ సంధ్య అని పేరు చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్తుంది వాళ్ళ పేర్లు కాదు, స్టాఫ్ల పేర్లు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. పేరుకి తగ్గ స్టాఫే, 2 రూపాయలు. గాయత్రి గారు, ఏమండి మీరు ఇలా రోజు బస్సు అప్పటం ఏం బాగాలేదు. మన బస్సు ఉండగా మీరు నడిచేట ఏమాత్రం బాగాలేదండి. రండి. రైట్ రైట్. సరే ముందు టికెట్ ఇవ్వండి. మీరు అడగకపోయినా ఇస్తాను. ప్రేమించుకుందాం రా. టికెట్ జాగ్రత్తగా ఉంచుకుని చూసుకోండి. ఏ పారేస్తే 500 కట్టాల్సి వస్తుందనా? సారీ అండి, ఆ డేవిడ్ గడు అసలు డోంట్ మూవ్, ఎవరు కదలడానికి వీల్లేదు. అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉంది, దాని అంత చూసే వరకు ఈ క్రాంతికి లేదు విశ్రాంతి. నువ్వెవడు రా, నా పాలిటి సాయి కుమార్ రా తగులుకులో, నాకు డబ్బింగ్ అక్కర్లేదు, నా డైలాగ్ నేనే చెప్పుకుంటాను. సరే మీరే చెప్పుకోండి. చూసావా, ఈసారి అడగకుండానే టికెట్ తెచ్చేస్తుంది. ఎందుకు సార్? 2 అడుగులేస్తే నేను శ్రమ పడిపోతానని. కరెక్ట్ సార్, 4 అడుగులేస్తే మీకు ఆయాస వస్తున్న సంగతి ఆ అమ్మాయికి తెలిసిపోయి ఉంటుంది. కాదురా, నా వయసులాగే తన లవ్ కూడా బాగా ముదిరిపోయిందిరా. లవ్ ఇదెప్పటి నుంచి సార్? లాస్ట్ 1 వీక్ నుంచి. ఇదిగోండి టికెట్, బాగా చూసుకోండి. అలాగే ప్రేమించుకుందాం రా.
మిమ్మల్ని స్క్వాడ్ ఇన్స్పెక్టర్ అనుకున్నా గానీ ఇలా ఫైట్ టైప్ అనుకోలేదు. చిచి అదేం కాదురా, కొంచెం డ్రీమ్ లోకి వెళ్ళా. బాగా చూసుకున్నారుగా. బాగా మిస్టర్ పట్టాభిక్. అర్థమైంది సార్, ఆ టికెట్ మీరు ఉంచుకుంటారు, ఈవిడికి నేను వేరే టికెట్ ఇవ్వాలి. గుడ్, పైకి వస్తావు, నీకు తొందరలోనే ప్రమోషన్ ఇచ్చి డ్రైవర్ని చేస్తా. బాయ్. ఈడోడు మన సెన్లో తగులు. సరే రామారాయ టూడియో కొంటామయ్యా, కానీ ఈ టూడియో నీదేనన్న గ్యారంటీ ఏంటి? ఇదేంటిది సేవ్ పోగులు, ఇది నీదేనన్న గ్యారంటీ ఏంటి? సేవ్ నాది అయినప్పుడు పోగులు నాయి కదా, రామారాయ నా పేరైనప్పుడు స్టూడియో నాది కాదా? వారంలోంచి తెగ ప్రాణాలు తీసేస్తున్నారయ్యా. అమ్మో ఏమైనా సరే ఈ టూడే నేనే కొంటాను. కొనేసుకో మరి. ఇదిగో డబ్బులు 10,000 తీసుకో. ఇగో స్టూడియో నువ్వే కొన్నాను, వాళ్ళతో చెప్పు, నేను చెప్తే ఫీల్ అవుతాను. అలాగే ఈ హడావులు పడి జాగింగ్ చేయడం మర్చిపోయాను. అది చేసుకోండి, చేసుకోండి. ఇదిగో పరిగెత్తులు వచ్చినా ఏ లాభం లేదు. ఏంటి ఈ టూడే నేను కొనేసాను? ఈ స్టూడియో నువ్వు కొనేసావా? ఏ ఊర్రా నీది? దోవండ. దూతాను గాని మీ ఊరు పేరు చెప్పరా, మీ ఊరు ఏంటి? దోవండ. దూతాను గాని ఊరు పేరేట? దోవండ. అను ఉండరా, నేను అడుగుతాను. ఇప్పుడు చెప్పండి మీది ఏ ఊరు? దోవండ. దువ్వేవు కదా. అది కాదురా. నీది ఏ ఊరు? నాది దువ్వండి. ఏ ఊరు? ఎవరిది? ఏ ఊరు? యా కొడతావా? ఎవరిది కొడతావంటే? ఎవరిది దువ్వండ? నువ్వు ఊరు పేరు ఏదో చెప్పరా. తణుకు పక్కన దువ్వండ. అదువ్వా, నువ్వు దువ్వ నుంచి వచ్చావంట రామానాయుడు స్టూడియో కొనడానికి? కొనేసావా? మొత్తం సింగిల్ పేమెంట్ లో టోటల్గా అంతా కొనేసావరా? నీకు రన్నింగ్ రేస్ వచ్చా? చిన్నప్పుడు పరుగు పందెంలో సభ్యులు పెట్టుకుంటూ వచ్చింది కదండా. అది ఇంకేంటి పరిగెట్టు? ఆడో పెద్ద ఫ్రాడ్డాడు, ఇది చార్మినారు, నాకు రవీంద్ర భారతి, నీకు రామానాయ స్టూడియో అమ్మేశాడు. దీంతో కలిపి మొత్తం 56. ఎత్తాలేవయ్యా, మంచి పార్టీ దాగిన హైటెక్ సిటీ అమ్మేసి. హైటెక్ సిటీ అమ్మేస్తున్నారా? ఎంత? హౌ మచ్? టెల్ మీ. షాప్ ఎవరు బాబు నువ్వు? మై నేమ్ ఇస్ స్వాతి ముచ్యం. ఫేస్ చూడగానే తెలిసిపోతుందిలే. యా. ఎవరు బాబు ఉంది? పెద్ద అపారం. బిజినెస్ పని మీద వచ్చావా? నో, హైదరాబాద్ సిటీలో ఏదైనా ప్రాపర్టీ కొందని వచ్చాను. ఏం కొంటావా? మామిడి చీరలు ఆరబెట్టుకోవడానికి చార్మినార్ కొనబెట్టింది. ఏంటి చార్మినార్? చార్మినార్ ఎలా కొంటావు నువ్వు? మొన్న కమ్మెత్తని ఏంటే? ఓ షిట్, పోనీ మామిడ ఒడియాలు అప్పడాలు ఎండ పెట్టుకోవడానికి ఏదైనా స్థలం కొనమంది. రవీంద్ర భారతి ఖాళీగా ఉందా? రవీంద్ర భారత మామిడికి షూటింగ్ అంటే ఇష్టం, రామానాయుడు స్టూడియో ఖాళీగా ఉందా? ఖాళీగా ఉంటే కొంటావా? నేను కొన్నాక మళ్ళీ నువ్వు కొంటావా? కొను. ఏమాత్రం కొంటావా? కొను. పోనీ నాకు అమ్మడానికి ఏమన్నా నీది? ఉందండి, ఆ బిర్లా టెంపుల్ అమ్ముతాడు, కొనుక్కోండి. లేకపోతే 12 అసెంబ్లీ అమ్మేస్తాడు, లేకపోతే గోల్కొండ అమ్మేస్తాడు. వీళ్ళు ఎర్రి పప్పలా చేసేసి హైదరాబాద్ పాటలు పాటలు కింద అమ్మేస్తావా? మరి ఈటీవీ రామోజీ ఫిల్మ్స్ ఎందుకు చూసారా? అది కాదు, పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ కా అంటే మీరు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఆగ్ని జమతాగ్ని. ఏంటే మర్యాద లేక అలా వస్తావు? ఇదే రాజకీయ నాయకులు అయితే వస్తావా? సాల్యూట్ చేసి ఏసీ సూట్ రూమ్ ఇచ్చి కంచమంచం ఏం చేస్తావు? ఎస్ఐ గారు కాస్త బిజీగా ఉన్నారు, వర్క్ అయిపోగానే వచ్చిస్తారులేమ్మా. చూస్తా, లేదంటే బయటికి రాగానే రాజకీయాల్లో చేరిపోతా. అంత ఛాన్స్ నీకు ఇవ్వలే.